आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। ओके ना, ఈరోజు కామారెడ్డి నూతన జిల్లాలో మాది ఆకుల పరిరక్షణ సమితి నూతన జిల్లా అధ్యక్షునిగా మైత్రి రాజును ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం, జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ ఆకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు మాదిగలకు తీవ్రమైన నష్టం వాటిల్తానని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం 12% రిజర్వేషన్ ఇవ్వాలని మేము MHPA ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని కేంద్ర ప్రభుత్వం పైన, BJP పైన మేము వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. వచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ రావాలని మేము కేంద్ర ప్రభుత్వం పైన అనేక సందర్భాలలో మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది, MPలను కలవడం జరిగింది, సెలవు ఢిల్లీల జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేయడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది అని కూడా 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే వర్గీకరణ అంశాన్ని అతి త్వరలో ఇవ్వచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి BJP నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి మంత్రివర్యులు ఈ వర్గీకరణ అంశం పైన తక్షణమే చొరవ చూపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి BJP నాయకులకు సూచన చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరగబడే BJP నాయకులకు మా మాదిగలకు వర్గీకరణ అంశాన్ని ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రంలో MHPA సాధ్యంలో మేము తిరగనీయకుండా కూడా చేస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. MHPS వ్యవస్థాపక అధ్యక్షులు మైత ఉపేందర్ మాదిగ.